హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి ఓటింగ్ పోటాపోటీగా జరుగుతూ ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ పర్సంటేజ్లో మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ ఇస్తున్నాను. మీరైతే ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ అంటే ఎక్కువగా అందరు రెగ్యులర్ గా చూసే సైట్స్ నుంచి మీకు ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక అన్ని అన్అఫిషియల్ పోల్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ 1-2 ప్లేస్ లో సన్ని షణ్ముఖ్ ఉన్నారు. అంటే వీరిద్దరూ ఈ ప్లేసెస్ ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక 2-3 ప్లేసెస్ లో అయితే శ్రీరామ్ కాజల్ ఎక్కువగా వీరిద్దరే షేర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. 1-2 సైట్స్ లో మాత్రమే మానస్ ఉన్నాడు. అంటే కొన్ని సైట్స్ లో మానస్ 4th ప్లేస్ లో ఉంటే కొన్ని సైట్స్ లో మాత్రం 5th ప్లేస్ లో ఉన్నాడు. ఇక 6th ప్లేస్ లో అయితే సిరి ఉంది ఆల్మోస్ట్ ఎక్కువగా. సిరికైతే రాను గ్రాఫ్ బాగా పడిపోతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక లీస్ట్ ప్లేసెస్ లో అంటే 7-8 ప్లేసెస్ లో ప్రియాంక యానీ మాస్టర్ ఉన్నారు. ప్రియాంకకైతే కొంచెం గ్రాఫ్ పెరిగినట్టే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తను డేంజర్ జోన్ లోనే ఉన్నది. ఇక లీస్ట్ 3 ప్లేసెస్ చూసుకుంటే సిరి, ప్రియాంక, యానీ మాస్టర్ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. ఇక ప్రియాంకకైతే గ్రాఫ్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది కాబట్టి ఇలాగే గానీ కొనసాగితే మాత్రం సిరి డేంజర్ లో పడక తప్పదు. ఇక్కడ చూసుకుంటే సిరికి, ప్రియాంకకి, అలాగే యానీ మాస్టర్ కి ఓటింగ్ పర్సంటేజ్ లో పెద్ద డిఫరెన్సెస్ కూడా కనిపించడం లేదు. సో ఈ ముగ్గురులో అయితే కన్ఫర్మ్ గా ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇక ఆల్రెడీ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఫస్ట్ కంటెండర్ గా పింకీ విన్ అయినట్టు తెలిసింది. ఇక అలాగే సిరికి, షన్నుకి కూడా పెద్ద గొడవ జరుగుతున్నట్లు మనకి తెలిసింది. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.